ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుబంధ విభాగమైన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ద్వారా ఈరోజు సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది. హిందుస్థాన్ కాంట్ బి సైలెన్స్ దీన్ని ఉద్దేశించి మీ ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్ హాత్రస్ అనే ఒక స్థలంలో ఒక దళిత యువతి పైన ఏ విధంగా అత్యాచారం జరిగిందో, అత్యాచారం జరిగిన తర్వాత కూడా అత్యాచారం చేసిన ఒక వ్యక్తులను ఏ విధంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడే ప్రయత్నం చేస్తుందో మనం అందరం చూశాం. ఈ యొక్క విషయానికి సంబంధించి నిజ నిజాలు బయటపెట్టడానికి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకునే ప్రయత్నం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది. మీరు ఈ విధంగా వాస్తవాలు బయటికి రాకుండా, పత్రికల్లో నిజ నిజాలు బయటికి రాకుండా, పత్రికా విలేకరులని అక్కడికి వెళ్లనివ్వకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడికి రానివ్వకుండా ఆ యొక్క కుటుంబ సభ్యులని పరామర్శించడానికి మేము వెళ్తే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి. మీ ఈ విధంగా చేసినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే వరకు, ఆ యొక్క కుటుంబ సభ్యులకి మేము అండగా ఉంటాము. న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేస్తున్నాం.